హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే చేసి, అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే చేయడం లేదు, కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు సర్లే అని అంటే ఇంట్రెస్ట్ అన్నది ఉంటుంది చూసారా ప్రతి ఒక్కరికి, అది ఉంది బాగా. కానీ ఆ ఇంట్రెస్ట్ పోవట్లేదు అన్నమాట. వీడియోలు చేయడం మానేద్దామా అని అనుకున్నా కూడా ఎక్కడో ఏదో మూల చేయాలి అని అనిపిస్తుంది. సో సరేలే, కంటిన్యూ చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. సో ఇది ఈరోజు వచ్చి ఒక స్పెషల్ డే. అదేంటంటే తొలి ఏకాదశి, అందరికీ తెలుసు. అందరూ చేసుకున్నట్టే మేము కూడా ఈరోజు పూజ చేసుకున్నాం. అందరూ పూజ ఇంట్లో చేసుకొని గుడికి వెళ్ళొస్తారు. సేమ్ మేము కూడా అలాగే వెళ్ళొచ్చాము. మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ మెయిన్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళిపోవాలి. మా హస్బెండ్ అటు నుంచి వచ్చి డ్యూటీకి వెళ్ళిపోవాలి. టెన్షన్ పడ్డమాట, ఖాళీ ఉంటుందా ఉండదా, పిల్లలతో ఇబ్బంది పడతామేమో అనేసి. కానీ అలాగేం లేదు, 1 అవర్, 6 వెళ్ళాం, 7 వల్ల వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి మొత్తం క్లీన్ చేసుకొని, స్నానాలు చేసి, పూజ చేసుకొని, నైవేద్యం అది వండి పెట్టి గుడికైతే వెళ్ళి వచ్చాము. ఇవన్నీ పనులు చాలా అంటే కంగారుగా బిజీగా అయిపోతుంది. ఆ టైంకి మాత్రమే, ఆ తర్వాత అంతా చాలా ఫ్రీగా అయితే ఉంటాము. ఇంకొకటి, ఆ డే మొత్తం కూడా మైండ్ అంతా మనం కూడా చాలా ఫ్రెష్గా ఉంటాం. ఆ 1 అవర్ 2 అవర్ మనం మేనేజ్ చేసుకోగలిగితే ఆ తర్వాత అంతా మనం ఫ్రీగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే, మరీ 100% కాకపోయినా ఒక 50% టైం టేబుల్ అన్నది నేనైతే సెట్ చేసుకుంటాను. అంటే ఈ టైంకి పని చేయాలి, ఈ టైంకి పని చేయాలి, ఈ టైంలోపు ఇవన్నీ అయిపోవాలి, ఇలా కనీసం ఒక 50% వరకు అయితే నేను సెట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి టైం టు టైం అన్నీ సెట్ చేసి పెట్టాలి కాబట్టి. సో మనం ఇలాంటి విషయాలన్నీ ముందు ముందు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇక్కడ నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి లేదంటే ఏదైనా పూజ ఉంది అంటే కనుక అలారం పెట్టుకొని ఫస్ట్ నేనైతే లెగుస్తాను. నేను లేచి కొంచెం చిన్న చిన్నవి అంటే కొంచెం ఇల్లది క్లీన్ చేసుకోవడాలు, స్నానం చేయడాలు, పువ్వులు అవి తెచ్చి పెట్టుకోవడాలు అలాంటివి చేస్తాను. మాకు ఇంటి బయట చాలా పువ్వులు చెట్లు అయి ఉంటాయి కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్కి అయితే లేపుతాను. అప్పుడు నేను స్నానానికి వెళ్ళి వచ్చి పూజ చేసుకుంటే తర్వాత తను కూడా వెళ్ళి స్నానం అది చేసుకుని బాగుంటుందని ఆ లాస్ట్లోనైతే పిల్లల్ని లేపుతాం. కానీ అలాగని అనుకుంటాం, కానీ వాళ్ళు ఈ మధ్యలోనే లేచిపోతారు. సో మొత్తానికి మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఏదో అలాగా. ఆ తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను. అప్పటికే టైం 6 అయిపోతుంది. మేము ఫాస్ట్గా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, మళ్ళీ రావాలి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి. పాపకి అయితే హాలిడే, కానీ మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉంది కాబట్టి తను అయితే వెళ్ళాలి. ఇలాగే మేము ఎర్లీ మార్నింగే లెగుస్తాను. లెగడం, ఆ పని చేయడం ఎంత కష్టం ఉన్నా కూడా ముందు రోజు నైట్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. టైం కూడా 11:12 అవుతుంది నాకు ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. ముందు రోజే అన్నీ రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అలా స్నానానికి వెళ్ళిపోయి రెడీ అయిపోయేలాగే చూసుకుంటాను. లేదంటే ఈ పిల్లలతో అవ్వదు కదా. ఆ తర్వాత ఏదైనా కూడా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళక ముందే నేను చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళడం, గుడికి అది వెళ్ళడం, కానీ ఏదైనా పూజలు చేయాలన్నా కూడా తన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత చేయాలి అంటే మాత్రం అది అస్సలు అవ్వదు. మనస్ఫూర్తిగా ఏది చేయలేనమాట, చేశాను అన్న ఆనందం కూడా నాకు ఉండదు. గుడి అయితే మాకు ఇంటికి దగ్గరలోనే, చాలా రష్ ఉంది. అప్పుడే 6:15 అవుతుంది కానీ ఎంత రష్ ఉందంటే, కానీ మేము వెళ్ళినప్పటికి ఇంకా పర్వాలేదు. మేము వెళ్ళిన 10 మినిట్స్కి ఇంకా రష్ అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి గుడి అనేది అస్సలు ఖాళీ లేదు. గుడి లోపల కూడా చాలా బాగుంటుంది కానీ మాకు వీడియో తీయడానికి అసలు అవ్వలేదన్నమాట, వీలవ్వలేదు. పిల్లల్ని ఎత్తుకోవడం అలా అలాగే అయిపోయింది. సో దర్శనం అయితే మాత్రం చాలా బాగుంది. మేము బేగి ఇంటికి వస్తాం. డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు, టిఫిన్ అది చేసేసి. ఈరోజు ఏకాదశి ఇలాగైతే జరిగింది. మీరు ఎలా చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే